విశాఖపట్నం శ్రీహరిపురం కోరమండల్ ఆపోజిట్ వాకింగ్ పార్క్ ప్రక్కన చింతచెట్టు క్రింద ఏరియాలో పారిశ్రామిక ప్రాంత దళిత ఐక్య వేదిక వారు ప్రెస్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక దళితునికి జరిగిన అన్యాయమును తెలియపరుస్తూ అన్యాయం జరిగిన దళిత వ్యక్తికి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆనంద్ కుమార్ విషయమును తెలుసుకొని సానుకూలంగా స్పందించడం జరిగింది. అన్యాయం తెలుసుకొని అన్యాయం జరిగిన వ్యక్తికి తమ షాపు నిర్మించుకున్నటకు మరియు ఆయనకి సహాయ సహకారం అందించినందుకు గాను కృతజ్ఞతగా దళితులందరూ ఏకకంఠంతో అడారి ఆనంద్ కుమార్ గారికి జయజేలు పలికి జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ముగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్పీ దళిత నాయకుడు కాకిరి రమణ, ములగాడ కనకరాజు, కొల్లి నోకారెడ్డి, అంగారం ప్రసాద్, సంపత్ బాబురావు, మైదా ఈశ్వరరావు, పిలక రమణ, కింతాడు రాజశేఖర్, మైదా సుదర్శన్, పెద్దాడ ప్రసాద్, గుడాల ఈశ్వరరావు, కుంచారావు, ఎస్వి రమణ, టీంజీ లక్ష్మి, మనోహర్ త్రినాథ్ దళిత నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన జాతి నాయకుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఆయన అడుగుల దాడలో జగన్మోహన్ రెడ్డి గారు నడిచినందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవంగా చెప్పుకుంటా. ఈ దుర్మార్గుణ్ణి పార్టీ నుండి సస్పెండ్ చేశారు, మళ్ళీ పార్టీలోకి తీసుకోవద్దని నేను మరీ మరీ కోరుకుంటున్నాను సార్. ఈ రోజు జరిగేటువంటి ప్రెస్ మీట్ చాలా వినూత్నమైనటువంటి ప్రెస్ మీట్. ఇది అభినందన సభ అనొచ్చు లేదా అభినందన సభ అనొచ్చు లేదా మరో రకంగా అంటే సమాజంలో ప్రజాప్రతినిధి అయినా లేకపోతే ప్రజల నుంచి ఎలక్ట్ కాబడిన వారు ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా ప్రజలకి ప్రజల మనోభావాలకు అనుకూలంగా అన్ని వర్గాల్ని సమతుల్యంగా చూసే ఒక మంచి వాతావరణం ఉండటం గురించి ఏదైతే డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆ స్ట్రగుల్, ఏదైతే విపత్తు వచ్చిందో ఆ విపత్తుని ఎదుర్కోవడానికి ఆ స్ట్రగుల్ చేసే పోరాటం డాక్టర్ బాబాసాహెబ్ ఫిలాసఫీ నుంచి ఆ మిషన్ నుంచి నేర్చుకున్నటువంటిది ఇవాళ ఈ సందర్భంగా అమలు చేయడం జరిగింది. మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, దాన్ని వెనక్కి తీసుకుంటే అట్లీస్ట్ మీరు ఒక సంకేతం పంపండి. ఇది సమాజం, ఈ సమాజంలో ఈక్వలిబ్రియం సొసైటీ కావాలి, ప్రతి వాడికి గౌరవం కావాలి, ప్రతి వాడిని గౌరవించేలాగా ప్రజాప్రతినిధి అనేవాడు ప్రవర్తించాలి. అంతే తప్ప ఒకడిని అది హ్యావ్స్ హ్యావ్ నాట్ ఉన్నవాడు లేనివాడిలాగా ఒకడికి ఒక మర్యాద ఇంకోటి ఇంకో మర్యాద ఇచ్చే ఏదైతే ప్రజాప్రతినిధి చేస్తారో